జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. యేసు రక్తం గురించి పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 700 సార్లు ఉన్నదని పండితులు చెప్తున్నారు. రక్తము దేహానికి చాలా అవసరం కదా. రక్తానికి దేహములో రక్తము ప్రాణంగా ఉంది. అంటే ఈ రక్తము యేసు ప్రభువు మన కొరకు చెందించినాడు. వి షుడ్ ఆల్వేస్ థ్యాంక్ గాడ్ ఫర్ ద ప్రెషియస్ బ్లడ్ దట్ ఈస్ షెడ్ ఆన్ ద క్రాస్. సిలువలో యేసు ప్రభు మన కొరకు చెందించిన రక్తము నిమిత్తము ఎల్లప్పుడూ స్తుతించాలి, కొనియాడాలి ఈ రక్తాన్ని. ఈ రక్తము విశ్వాసికి మరి సాతాను శక్తుల నుండి విడుదలిస్తుంది, సాతానుపై విజయాన్ని ఇస్తుంది, రోగంపై విజయాన్ని ఇస్తుంది. భయము, భీతి, ఆందోళన, సమస్యలు వీటన్నిటి మీద అధికారాన్ని ఇచ్చి అణగదొరుక్కేది యేసు యొక్క పరిశుద్ధ రక్తం. యేసు రక్తం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్త ప్రోక్షణ ద్వారా ధైర్యంతో దేవుని యొద్దకు వస్తున్నావు. యేసు రక్తమే నీకు సంధి సమాధానము దేవునితో ఇస్తుంది. ఎందుకంటే నీ పాప క్షమాపణ నిమిత్తము యేసు ప్రభు తన పవిత్రమైన రక్తాన్ని చిందించినాడు. ఈ రక్తము తినాలి, ఈ శరీరము ఈ రక్తము త్రాగి ఈ శరీరం తినువాడు నిత్యము జీవిస్తాడని యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తున్నాం. కాబట్టి అంటే ప్రభు బల్లలో యేసు ప్రభు యొక్క సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన శరీరం రొట్టె తన శరీరానికి సాదృశ్యంగా, తన ప్రశస్తమైన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసాన్ని మనం కూడి వచ్చినప్పుడెల్లా మరి బలలో పాలు పొందినప్పుడు మరి సిలువ శక్తిని పొందుకోవాలి. అంటే ఆయన చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని మీరు చేయాలి అని అన్నాడు. ఇది నిబంధన రక్తం అని ప్రతి దుర్నీతి నుండి మరి నిన్ను నన్ను పవిత్రపరిచేది మరి ఏదో కాదు పరిశుద్ధమైన యేసు రక్తం. ఆయన పొందిన దెబ్బల చేత అంటే ప్రతి దెబ్బకు రక్తం కారింది, ప్రతి గాయానికి రక్తం కారింది. మరి ఆ రక్త ప్రోక్షణ ద్వారానే మనకు స్వస్థత లభిస్తుంది. విశ్వాసి పదే చెప్పాలి యేసు రక్తమే జయం అనాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొద్దిగా భయం కలిగినప్పుడు, కొద్దిగా రోగం వచ్చినప్పుడు, కొద్దిగా ఎవరైనా శత్రువుల మీద పడినప్పుడు కూడా యేసు రక్తం జయం. దేర్ ఇస్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నాకు అనిపిస్తుంది దొంగలు దుర్మార్గులు చేసినాను యేసు రక్తం జయమని మనసులో గట్టిగా తలంచి పలుకుతున్నామంటే పలకలేకున్నాను మనసులో తలంచిన పారిపోతారు. అంటే చీకటి శక్తుల మీద ప్రభావం గలది యేసు పరిశుద్ధ రక్తం. సాతాను ఓడిపోయేది కేవలము యేసు యొక్క రక్తం. సాతాను అనుకుంది యేసు ప్రభు సిలువలో మరి రక్తము ఒలుకునంతగా శ్రమ పెడితే మరి సాతాను విజయం పొందుతాడని. అసలు రక్తం ఒలికినందుకే సాతాను ఓడిపోయినాడు. ఎందుకంటే దెర్ ఇస్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆనాడు యేసు ప్రభు రక్తం భూమి మీద పడినప్పుడు భూమి ఏమైందట? వణికిందట. బండలు ఏమైనాయట? బద్దలైంది. సమాధులు తెరవబడి దేవాలయపు తెర చినిగిపోయి సూర్యుడు చీకటిగా మినాడు. అంటే దెర్ ఇస్ మెనీ మెరకల్స్. నియర్లీ 7 మెరకల్స్ హ్యాపెన్ వెన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ వాజ్ టచింగ్ ద గ్రౌండ్. అంటే ఆయన భూమి మీద ఆయన ప్రశస్తమైన పవిత్రమైన శక్తిగల రక్తము భూమి మీద పడినప్పుడు మరి ఇన్ని ప్రకృతిలో ఇన్ని మార్పులు కలిగింది. అప్పుడు శతాధిపతి అంటున్నాడు, ఇదిగో నిజముగా ఇతను దైవ కుమారుడు, ఇదిగో నిజముగా దేవుని కుమారుడు. శతాధిపతే కదా మరి ఆ సైనికులకు ప్రభువును పిలాతో అప్పగించినాడు. హీఈస్ ద లీడర్ కెప్టెన్ ఆఫ్ 100 సోల్జర్స్. కానీ ఇవన్నీ చూసినప్పుడు భయపడ్డాడు, ఇదిగో నిజముగా దేవుని కుమారుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9 నేను చదువుతున్నాను. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచున్న చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులకే మాటిమాటికి అర్పించు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు ఆయన. 14వ వచనం ఈరోజు మనం
మూలవాక్యంగా తీసుకున్నాం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అంటే ఒకటే అర్పణ. పాత నిబంధనలో మరి వారు మాటి మాటికి బలులు అర్పిస్తున్నారు, యాజకుడు ప్రతి దినము కూడా మరి సేవ చేస్తున్నాడు, పాపములను తీసివేయబడడానికి బలులు అర్పిస్తున్నాడు, గొర్రెలు ఎడ్లు మేకలు పశువులు ఇలాంటివి అర్పిస్తున్నాడు. కానీ వీటి ఇవన్నీ కూడా అపవిత్రమైనవే, వీటి రక్తము పరిశుద్ధమైనది కాదు, మరి అర్పించే వారు కూడా పవిత్రులు కారు. కానీ యేసు ప్రభు యొక్క బలియాగాన్ని మీరు ధ్యానించినప్పుడు ఆయన పవిత్రుడు, ఆయన ఈజ్ టోటలీ హోలీ పర్సన్ కదా, ఆయనలో ఏ పాపము లేదు. ఏ పాపం లేదని పిలాతే అంటున్నాడు, ఈయనలో నేను ఏ దోషము కనుగొనలేదు. హెరోద్ అంటున్నాడు, ఐ డోంట్ సీ ఎనీ ఫాల్ట్ ఇన్ హిమ్, మరి ఆయనలో ఏ పాపము లేదు. నాలో పాపం ఉన్నదని మీరు స్థాపించగలరా అని సవాలు విసురుతున్నాడు కదా. ఎవరు కూడా ఆయనలో ఏ పాపం ఎత్తిపట్టి చూపలేరు, ఎందుకంటే నా పవిత్రుడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు. కనుక ఆయన మచ్చలేని బలి పశువుగా మరి పవిత్రమైన తన రక్తాన్ని ఒకేసారి అర్పించినాడు. మాటి మాటికి అర్పించడం అది పాపములను తీసివేయలేదు కానీ వేయలేదు. కానీ ఇక్కడ యేసు ప్రభు మరి ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. యాజకులు ఆనాడు అర్పించిన బల్ల ద్వారా ఎవరు సంపూర్ణులు కాలేరు, కానీ యేసు ప్రభు తన పవిత్రమైన పరిశుద్ధ రక్తం ఒకేసారి సిలువలో అర్పించి మనల్ని ఆయన సంపూర్ణులుగా చేసుకుంటున్నాడని దీని భావమై ఉన్నది. మరి ఇక్కడ వాక్యంలో ఈరోజు మనం ధ్యానించాల్సింది యేసు ప్రభు తన ప్రాణము ధారపోసినాడు. యెషయా 53:12 వచనంలో ఆయన తన ప్రాణము ధారపోసినాడు, ఆయన రక్తములోనే మన ఐశ్వర్యం అంతా కూడా అనుభవిస్తున్నాం, ఆయన రక్తం ద్వారా మనము ఎన్నెన్నో ఆశీర్వాదాలు అనుభవిస్తున్నామనే సంగతి మర్చిపోకూడదు. ఋగ్వేదాల్లో రచింపబడిన మరి యజ్ఞ పశు ఏది అనంటే చరిత్ర యావత్తులో క్రీస్తే మరి అది సంపూర్ణంగా యజ్ఞ పశువుగా పాప పరిహారార్థం యజ్ఞం కొరకు నిర్ణయించబడిన మేక నిర్దోషంగా ఉండాలి, దాంట్లో ఏ విధమైన అపవిత్రత ఉండొద్దు, మచ్చలేనిదిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఋగ్వేదాలు చాటిస్తున్నాయి. కానీ ఆ యొక్క చాటింపబడిన వారు కోరుకున్న యజ్ఞ పశువు యేసు ప్రభు అని మనకు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మచ్చలేని గొర్రెపిల్ల. యేసుక్రీస్తులో ఏ పాపం కూడా లేదు, ఆయన పరిశుద్ధమైన వాడు, ఆయన రక్తం కూడా అపవిత్రమైనది కాదు, అమూల్యమైన రక్తం, పవిత్రమైన రక్తం, నిష్కళంకమైన రక్తం. గొర్రెల మేకల రక్తం పవిత్రమైనది కాదు, కానీ అది పాపులను తీసివేయ లేదు, ఇట్ కెనాట్ రిమూవ్ సిన్. కానీ ప్రభు రక్తం ప్రతి దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తుంది. అందుకే యేసు రక్తం గురించి ఉన్న జ్ఞానం మనకు కావాలి. ఆ రక్తం ద్వారానే పాపి పరిశుద్ధుడైపోతున్నాడు, త్రాగుపోతూ మారిపోతున్నాడు, బందిపోటు దొంగ మారిపోతున్నాడు, వ్యభిచారి మారిపోతున్నాడు. పాపములను తీసివేయడానికి యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తమే ఆవశ్యకమై ఉన్నది. అలాగూ ఒక బలి పశువుగా మన కొరకు ఆయన మచ్చలేని గొర్రెగా సిలువలో వ్రేలాడినాడని మనము అర్థం చేసుకోవాలి. ఈ యొక్క మరి ఋగ్వేదాల్లో ఉన్న యజ్ఞ పశువు మొట్టమొదట మచ్చలేనిదిగా ఉండాలి, అది యేసు ప్రభు మచ్చలేని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినాడని మనకు తెలుసు. తర్వాత బలి అర్పింపబోతున్న మేక తలకు బలుసు కంపలు తగిలిస్తారంట, అంటే ముళ్ళ కంప తగిలిస్తారంట, అది కూడా యేసుప్రభు నెరవేర్చినాడు. ఎందుకంటే యేసుప్రభు తలకు ముళ్ళ కిరీటము అమర్చినట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. అలాగే ఈ యజ్ఞ పశువును అనే మేకపిల్లను యాప స్తంభానికి త్రాళ్లతో కట్టివేసి అలాగూ వారు బలి ఇస్తారట. అలాగే యేసుప్రభు కూడా సిలువ కొయ్యపై ఆయన బలమైన మూడు మేకలకు వేలాడగొట్టబడినాడు, అంటే మేకులు బలమైన ఇనుప మేకలతో ఆయనను సిలువకు కొట్టినట్టు మనము చూస్తున్నాం. అలాగే మరి యజ్ఞ పశువు యొక్క పాదములు కూడా ఆ మేకను కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యాప ఆ చెట్టుకు మేకులతో దిగగొడతారు. అలాగే యేసు ప్రభు యొక్క పాదములు సిలువకు మేకులతో దిగగొట్టబడిందని మనం చూస్తున్నాం. తర్వాత ఈ ఏ మేకనైతే వారు ఇలాగ బలి అర్పిస్తారో పాప క్షమాపణ నిమిత్తం ఇవన్నీ చేస్తారు, చేసిన పాపాలు తొలగిపోవాలని చేస్తారు ఈ బలియాగాన్ని. అప్పుడు ఈ మేకను వారు ఒక వస్త్రంతో కప్పుతారు, తర్వాత దీన్ని వధించే సమయంలో ఆ వస్త్రం తీసేస్తారు,
అలాగే యేసు ప్రభు శిలువ మరణాన్ని మనం ధ్యానించినప్పుడు కూడా ఆయనను శిలువకు అప్పగించక ముందే వారు వస్త్రహీనునుగా చేసినారు. ఆయన వస్త్రాలు వారు చీట్లు వేసినారని మత్తయి సువార్త 27:35 చూస్తున్నాం. అంటే వస్త్రాలు వారు చీట్లు వేసి పంచుకున్నట్టు మనం చూస్తున్నాం. అంటే హీ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ సాక్రిఫైషియల్ ల్యాంబ్ విచ్ ఈస్ కోటెడ్ ఇన్ ద ఋగ్వేద. అంటే ఋగ్వేదాల్లో ఉన్న యజ్ఞ పశువు యేసు ప్రభు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ మేక ఏదైతే బలి ఇవ్వబోతున్నారో దాన్ని చాలా బాధిస్తారట. రక్తం కారణంతగా దాన్ని హింసిస్తారట. కానీ ఏ ఎముక కూడా విరగకుండా చూసుకుంటారట ఈ మేకను. అలాగే యేసు ప్రభు ఎముకల్లో ఒకటైనను విరగలేదని యోహాన్ సువార్త 19:31-36 చూస్తుంటే ఆ సైనికులు ఇద్దరు బందిపోటు దొంగల మోకాళ్ళు ఇరగొట్టినారు కానీ వారి ఎముకలు ఇరగొట్టినారు. ఎందుకంటే వారి ప్రాణం తొందరగా పోవాలి మరుసటి రోజు పండుగ దినం. మరి వారి కొన్ని రోజులుగా వారు సిలువలో వేలాడతారు కాబట్టి తొందరగా వారి ప్రాణాలు పోవాలని వారి ఎముక మోకాళ్ళు ఇరగొట్టినారు. యేసు ప్రభు మరి ఎముకలు అలా విరగొట్టలేదు. ఎందుకంటే లేఖనాల్లో ఉంది ఆయన ఎముకల్లో నీతిమంతుని ఎముకల్లో ఒకటైనను విరగదు. మరి బల్లెముతో పక్కన పొడిచినప్పుడు రక్తము నీళ్లు కారిందని మనం చూస్తున్నాం. అంటే హిస్ బోన్స్ వేర్ నాట్ బ్రోకన్. అంటే అది కూడా ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనము నెరవేరినట్టు మనం చూస్తున్నాం. తర్వాత ఈ మేకకు ఏదైతే యజ్ఞంగా మరి బలిగా ఇవ్వబోతున్న ఈ మేకకు వారు సొమ్మసిలిన మేకపిల్లకు ఇది సోమరసం చేదు త్రావిస్తారంట. యేసు ప్రభువు కూడా చిరుకనిచ్చినట్టు మనము చేదు చిరుకనిచ్చినట్టు వాక్యంలో మనము చూస్తున్నాం. తర్వాత ఇదంతా బలి ఇచ్చిన తర్వాత ఆ యొక్క మేక మాంసాన్ని వీరు భుజిస్తారట. ఎవరైతే అర్పించినారో వారు ఈ మేక మాంసాన్ని భుజిస్తారు. దానికి కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, ఇక్కడ యోహాన్ సువార్త మీరు చూసినప్పుడు ఆ యేసు ప్రభు మరణం శిలువ మరణం అయిన తర్వాత ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఇంతకుముందు నేను చెప్పినట్లు ఆయన శరీరమును మనం ఏం చేస్తున్నాము, తింటున్నాము, ఆయన రక్తాన్ని త్రాగుతున్నాము, అలాగే మనము జీవిస్తున్నామని యోహాన్ సువార్త 6:52 చూడండి. John 6:52-56 యూదులు ఈయన తన శరీరం ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించింది, కావున ఏ సీట్లనైనా మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అంటే మనలో జీవం ఉండాలి అంటే మనము ఆ యేసు ప్రభు బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం మాత్రం కాదు, సాదృశ్యంగా ఉన్న రొట్టెను మరి శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను తన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసం పానీయం చేయాలి. ఇక్కడ ఈ యొక్క ఋగ్వేదాల్లో ఉన్న యజ్ఞ పశువు వలె యేసు ప్రభు అంటే అలాగో హీ హెస్ ఫుల్ఫిల్డ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎ సాక్రిఫైషియల్ ల్యాంబ్ ఇన్ ద ఋగ్వేద. అలాగే వారు వధించిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేయవలనట్టు మరి యేసు ప్రభు పునరుద్ధానము సూచిస్తుంది. అంటే ఇలాగ అక్షరాల నెరవేర్చబడి సర్వవేదంలో మరుగైయున్న యజ్ఞ పశువు యేసుక్రీస్తు అని మనకు రుజువవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కనుక ఈరోజు జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నాయి, లేక అనారోగ్యం ఉంది, లేక భయము భీతి, లేక పాపమున్నా కానీ నీకు పరిహారము యేసు రక్తం ద్వారా కలుగుతుందని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మన విలువ నిన్నటి రోజు నేను చెప్పినాను, వీఆర్ పర్చేజ్ విత్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. మన కొరకు సిలువలో యేసు ప్రభు ప్రాణము ధారపోసాను, ఆయన తన ప్రాణము ధారపోసాను అంటే రక్తము చివరి బొట్టు వరకు అర్పించినాడు అని అర్థం. మీరు చూస్తే అసలు లోకంలో ఎవరైనా మనల్ని ఇంతగా ప్రేమిస్తారా? రక్తము ధారపోసినంతగా మరి ఎవరు ప్రేమిస్తారు? రక్తదానము అంటే కొద్ది ఒక బాటిల్ ఏదో ఇస్తారేమో, మరి అంతకంటే ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు కూడా బ్రతకాలి కదా. కాబట్టి ఎవరిచ్చినా మరి రక్తము దానం చేయడం లేక సర్వ మరి శరీరంలో ఉన్న చివరి బొట్టు వరకు రక్తం ఇచ్చేవారు ఎక్కడున్నారు? అంటే అందుకే యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించినాడు అంటే రక్తము ధారపోసి ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించినాడు. ఈ లోకంలో నీకు ఎవరు లేకున్నా యేసు ప్రభు ఉంటే చాలు. నాకు ఆ పాట చాలా ఇష్టం, ఏంటంటే నువ్వు ఉంటే నాకు చాలు. ఎందుకంటే ఈ లోక బాంధవ్యాలు అన్నీ కూడా తాత్కాలికమైనవి. రక్త సంబంధులు కూడా నిన్ను ముఖం చాటేసుకుంటారు, వాళ్ళు ధృణీకరిస్తారు, కొన్నిసార్లు వాళ్ళే బద్ధశత్రులుగా మారిపోతారు. పేరుకేమో రక్త సంబంధులు అని అంటారు, కానీ మనము మన బాగోగులు వారు కోరరు. కానీ యేసు ప్రభువే మన నిజమైన రక్త సంబంధి, రక్తం పెట్టినంతగా మనల్ని ప్రాణం ఇచ్చి ప్రేమించినాడు. దేవుని స్తోత్రం. ఇంకోటి మనల్ని కొనుక్కున్నాడు,
అంటే మనల్ని పాపం నుండి విమోచించడం మాత్రం కాకుండా ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. సంఘానికి కూడా తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం అని, మనమేమో విలువ పెట్టి కొనబడిన వారం అని. మనకందరికీ ఒక ప్రైస్ ట్యాగ్ ఉంది, అంటే మనకు విలువ ఉంది. అదంటే యేసు యొక్క ప్రశస్తమైన రక్తం. మరి మొదటి పేతురు మొదటి అధ్యాయం మీరు చూసినప్పుడు, ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 18 and 19, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. నిష్కళంకమైన రక్తం, మరి నిర్దోషమైన యేసు రక్తం చేత మనము విమోచింపబడినాం. చూడండి, విశ్వాసుల్లో కూడా యేసు రక్త బంధము ఎంత ప్రగాఢంగా ఉంటుంది. అంటే దట్స్ అ లవ్ ఆఫ్ జీసస్ ఇలా కూడి రావడం కూడా, దిస్ ఈస్ ద బాండ్ దట్ జీసస్ గేవ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినాడని నీవు ప్రతిదినం కూడా తలపోయాలి. యేసు రక్తంలో ఐశ్వర్యం ఉన్నది. దెర్ ఇస్ సో మచ్ వెల్త్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం ద్వారా విజయం ఉన్నది. యేసు రక్తం ద్వారా మరి నీకు సంపూర్ణ శక్తి లభిస్తున్నది. యేసు రక్తం ద్వారా నేను విమోచింపబడినావు కాబట్టి యేసు రక్తం ద్వారానే దేవునితో సహవాసం ఉంది. ఇక్కడ ఎఫెసి పత్రిక 2:13 ఉంది, మునుపు నీవు దూరస్తుడు, ఇప్పుడు నీవు దేవునికి సమీపసరైపోయినావు. ఎక్కడో పడివున్న నీవు, యేసు తన రక్తము చేత నన్ను విమోచించి పరిశుద్ధ మార్గంలో నిలబెట్టి నిత్య జీవానికి వారసురాలుగా చేసి అనేకులను నీతి మార్గంలో తిప్పడానికి కూడా ఒక సాధనంగా చేసినాడు. ఇది కేవలము యేసు రక్తంలో ఉన్న శక్తి. దేవుని స్తోత్రం. నథింగ్ క్యాన్ చేంజ్ యూ అదర్ దాన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నీ యొక్క మరి మచ్చలన్నీ తొలగించాలి, డాగులన్నీ మాన్పాలి, మరకలన్నీ తొలగించాలంటే మరి ఒక డిటర్జెంట్ లేదు, అది కేవలము యేసు యొక్క పరిశుద్ధ రక్తం. ఎఫెసి పత్రిక 2:13 చూడండి మీరు, ఇక్కడ మీరు మునుపు దూరస్తులుగా ఉన్నారు, ఇప్పుడు సమీపస్తులుగా, దేవునికి సమీపస్తులైపోయినారని. కాబట్టి రోగమైన పాపమైన శాపమైన తొలగించి నిన్ను దేవునితో కలిపేదే యేసు రక్తం. దేవుని స్తోత్రం. ప్రతిదినం కూడా నీకు శక్తి కావాలంటే యేసు రక్తం జయం అనాలి. భయం వచ్చినప్పుడు యేసు రక్తం జయం అనాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు రక్తం గురించి వినడము చదవడము లేక మరి నేర్చుకోవడం కాదు, కానీ అప్లై చేయాలి, దాన్ని వినియోగించుకోవాలి. కాబట్టి యూట్ అప్లై ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. మరి చాలామంది ఇక్కడ లైన్లో నిలబడతారు. నేనైతే ప్రతిసారి కూడా మరి ప్రార్థన చేసి వారికి సిలువ గుర్తేసి ప్రార్థన చేయడం, అంటే అది ఒక నామకార్థంగా చేయడం కాదు, బికాస్ ఐ బిలీవ్ ఇట్ టోటలీ. నీ విశ్వాసం నిన్ను రక్షించిందని ప్రభు అంటాడు కదా, నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది అన్నాడు కదా, నువ్వు నమ్మినడలా దేవుని మహిమను చూస్తావు అన్నాడు కదా. అందుకే ప్రార్థన చేసినప్పుడు వెంటనే వారికి విడుదల కలగడం, రోగం నుండి నయం కావడం, విడిపోయిన కుటుంబాలు కట్టబడడం, సంతానం లేని వారికి సంతానము కలగడం, సమాధానం లేని వారికి సమాధానం, త్రాగుబోతులు మారడం, భయంకరులు మన పరిచర్లో అయితే దొంగలు కూడా మారినారు, అక్రమస్తులు మారినారు, గుండాగిరి చేసేవారు కూడా మారినారు. ఇదంతా యేసు ప్రభు సిలువలో కార్చిన తన ప్రశస్తమైన పవిత్రమైన నిర్దోషమైన నిష్కళంకమైన శక్తి గల రక్తం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రక్తం ద్వారానే జయం. దినదిన జీవితంలో యేసు రక్తం జయమని నువ్వు పలుకుతూ ఉండాలి. యేసు రక్తం జయమని పలుకుతూ ఉండాలి. మరి రక్తము నిన్ను దేవునికి సమీపస్తునిగా చేస్తుంది, అలాగే పాపాన్ని తొలగిస్తుంది. కాబట్టి యు బికమ్ క్లోజ్ టు గాడ్. సిన్ ఆల్వేస్ ఇస్ ఎ బ్లాక్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్. నువ్వు దేవుని బిడ్డకు దేవునికి మధ్యలో మరి పాపం ఉంటే అది తొలగించుకోవాలి, ఎందుకంటే పాపము అదొక హర్డల్, ఇట్ ఇస్ ఎ బ్లాక్. కాబట్టి తొలగింపబడినప్పుడే ఆ పాపి ప్రభు దగ్గరికి వస్తున్నాడు, పరిశుద్ధునిగా మారిపోతున్నాడు. మునుపు దూరస్తులం, ఇప్పుడు సమీపస్తులుగా అయినా. తర్వాత కొలసి పత్రిక 1:20 కూడా ఉంది కదా, ఆయన మనల్ని దేవునితో సమాధాన పరుస్తున్నాడు, ఆయనే శాంతికరంగా ఉన్నాడు. దెర్ ఇస్ నో పీస్ వితౌట్ జీసస్. యేసు ప్రభు లేకుండా సమాధానంగా ఈ లోకంలో నువ్వు ఉండలేవు. అందుకే యేసు ప్రభు పుట్టుకలోనే 700 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త ప్రవచించినాడు, ఆయన సమాధాన కర్తయగు అధిపతి, ఈజ్ కాల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. మీరు లోకంలో చూడండి, పాపం చేసిన వానికి సమాధానం ఉంటుందా? ఉండదు. దొంగతనం చేసిన వారికి సమాధానం ఉంటుందా? ఉండదు. అక్రమం చేసిన వారికి సమాధానం ఉండదు. చూడండి, సమాధానానికి రాజు అన్నమాట యేసు ప్రభు. పాపాలను తొలగిస్తాడు కాబట్టి సమాధానం. 1 యోహాను 2:2
ఆయన సమాధానకర్తయు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అని వాక్యంలో చూస్తున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఉగ్రత నుండి నిన్ను విడిపించేది యేసు యొక్క పరిశుద్ధ రక్తం. పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం చేస్తే నువ్వు శిక్షకు పాత్రుడు. తప్పకుండా దేవుని శిక్ష అనుభవించాలి. కానీ శిక్షను తొలగించి తిరిగి నిన్ను పరిశుద్ధంగా చేసేది, దేవుని ఉగ్రత నుండి తప్పించేది యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం. నీతిమంతులుగా నిన్ను తీరుస్తుంది. మనకు నీతి లేదు, మనం నీతిమంతులం కాము. మన నీతి దేవుని ఎదుట, పరిశుద్ధమైన దేవుని ఎదుట మురికి గుడ్డల్లాగా ఉన్నది. కానీ యేసు తన ప్రాణం ఇచ్చి, రక్తం గార్చి మనల్ని శుద్ధి చేసి మనకు తన నీతిమత్వాన్ని అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. రక్తం ఎప్పుడు కూడా కడుగుతుంది. విఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. చూడండి, 1 యోహాను 1:7 ఉంది, ప్రతి దుర్నీతి నుండి నిన్ను పవిత్రపరుస్తుంది యేసు యొక్క పరిశుద్ధ రక్తం. 1:7 అయితే మనము ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచేలా మనం అన్యోన్య సహవాసం గల మారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అడగాలి, దేవా ఏదన్నా పాపము నిన్ను వెంబడిస్తే దాన్ని రక్తం ద్వారా తొలగించుకోవాలి. దేవా ఈ పాపము నా నుండి తొలగించని, రక్త ప్రోక్షణ నాకు దయచేయి. హెబ్రీ పత్రికలో ఉంది, రక్త ప్రోక్షింపబడిన హృదయములతో ఆయన సన్నిధానికి ధైర్యంగా చేరు. ప్రోక్షింపబడిన హృదయం అంటే యేసు రక్తం చేత కడగబడిన హృదయాలతో దేవుని సన్నిధిలో ధైర్యంగా చేరొచ్చు. నీ యొక్క మనవులు ఆయనకు తెలియజేయచ్చు. ఎందుకంటే హృదయంలో పాపం ఉంటే దేవుడు నీ మనవి వినడు. ఎందుకంటే దేవుడు వినలేడు అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, రక్షింప నేరక ఉన్నట్లు నా హస్తము కుర్చ కాలేదు, విననేరక ఉన్నట్లు నా చెవులు మందం కాలేదు. మీ పాపాలే అడ్డుగా వస్తుంది. మరి అడ్డును తొలగించేది యేసు రక్తం. కాబట్టి యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి నేను పరిశుద్ధంగా పవిత్రంగా మారుస్తాను. లార్డ్ వాష్ మీ బై యువర్ బ్లడ్, లార్డ్ పర్జ్ మీ మై హార్ట్ విత్ యువర్ ప్రెషియస్ బ్లడ్. నీ పవిత్రమైన రక్తంతో నా హృదయంలో ఉన్న మరకలని తొలగించమని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ జీవితం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మరి ఈ రక్తపు ఊట యుద్ధకు మనం రావాలి. ఈ రక్తపు ఊట నీకు మరి ఆశీర్వాదాన్ని ఇస్తుంది, ఇది జీవాన్ని ఇస్తుంది, అలాగే ఇది శక్తిని ఇస్తుంది. ఇది అనేకుల కొరకు చిందింపబడిన రక్తం అని మత్తయి సువార్త 26 నేను చదివి ముగిస్తున్నాను. ఇది ఒక్కరిగా కొందరిగా కాదు. యేసు ప్రభు తన రక్తాన్ని ఒక దేశానిక, ఒక వంశానిక, లేక ఒక కుటుంబానిక, తన సొంత వారిక కానే కాదు, ఇది సర్వలోక పాప పరిహారార్థము తన పవిత్రమైన రక్తాన్ని చెందించినాడు. మత్తయి సువార్త 26 చూసినప్పుడు వారు భోజ 26:26 చూడండి, వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. అనేకులు అనే పదం చూసారా మీరు? అంటే ఈ రక్తం కొంతమందికి కానే కాదు, క్రైస్తవులకే యేసు ప్రభు దేవుడు కానే కాదు. అది దట్ వాజ్ ద రెవల్యూషనరీ థాట్ ఫర్ బ్రింగింగ్ దిస్ మినిస్ట్రీ. ఈ పరిచర్య ఆరంభించడానికి కారణము అదొక గొప్ప రెవల్యూషన్. నాకు ఒక మర్మాన్ని దేవుడు బయలుపరిచినాడు. యేసు క్రీస్తు ఒక్క జాతికి, ఒక మతానికి, ఒక కులానికి, ఒక వంశానికి, ఒక్క డినామినేషన్కు చెందిన వ్యక్తి కానేగాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, అనేకుల కొరకు తన రక్తాన్ని చిందించినాడు. అందుకే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అని పేరు పెట్టబడింది. దేవునికి స్తోత్రం. దీంట్లో క్రిస్టియన్ అనే పదం కూడా లేదు. ఎందుకంటే ఇది సర్వలోక పాప పరిహారార్థం యేసు తన రక్తాన్ని చిందిస్తే ఒక పేరెందుకు దీనికి? పరలోకంలో ఏ డినామినేషన్ లేదు కదా. ఇప్పుడు కూడా దేవుని ఆత్మ చేత నన్ను నింపితేనే కదా నేను చెప్పిన మాట మీరు వినేది. అభిషేకం నాలో ఉంటేనే కదా మీరు రమ్మంటే వచ్చేది ఈ ఉదయకాలం. మరి ఏ జాతి, ఏ సంఘాల నుండి వచ్చినారో నాకు తెలియదు. యు మైట్ హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ డినామినేషన్స్, బట్ దిస్ ఈస్ ద స్పిరిట్ వర్క్. ఇది ఆత్మ కార్యము బట్టి మీరు ఆకర్షింపబడి వచ్చినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక సహోదరి పిలిచింది, మేము వెళ్తున్నామని కాదు, దేవుడే మిమ్మల్ని పిలిచినాడు. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యు టు లవ్ ఆల్, అన్యుడైనా క్రైస్తవుడైనా, ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా, యేసు రక్తము ప్రతి ఒక్కరికొరు కూడా చిందింపబడింది. దాంట్లో పక్షపాతమే లేదు. ఇది ఇక్కడ స్పష్టంగా ఉంది, ఇది అనేకుల కొరకు చిందింపబడినచున్న నిబంధన రక్తం. అనేకుల కొరకు
ఫర్ మెనీ. దాంట్లో కొందరని పేరు లేదు. కాబట్టి అనేకుల కొరకు చిందింపబడిన ప్రశస్తమైన రక్తం అని అనేకుల్లో నువ్వు ఉన్నావా? నువ్వు విని ఇంకా నువ్వు యేసుప్రభువుని అంగీకరించుకుంటే ఈ అనేకుల కొరకు చిందింపబడిన రక్తం, నువ్వు కూడా ఆ రక్తం వినియోగించుకోవాలి కదా, అనుభవించాలి కదా, దాని ఆశీర్వాదం పొందుకోవాలి కదా, దాని ఐశ్వర్యాన్ని పొందుకోవాలి కదా. ఈ అనేకుల్లో నువ్వు ఉన్నావా అనే ప్రశ్నతో నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు రక్తం గురించి నిన్న ఉస్మానియా గార్డెన్ సాయంకాలం ఆరాధనలు కూడా నిదాసరాలు మరుగుపరుచుకొని మాట్లాడినారు. తిరిగి ఉదయకాల ఆరాధనలు కూడా జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు రక్తం ద్వారా సాతానుపై విజయము విశ్వాసులకు అనుగ్రహిస్తానని, ప్రతి రోగాన్ని బాపేది యేసు రక్తం అని, ప్రతి పాపం మరకను తొలగించేది యేసు రక్తం అని, ఈ ఊట మా కొరకు నిత్యము ప్రవహిస్తుందని, దీంట్లో మేము మునిగాలి, మేము దీవింపబడాలి, ఐశ్వర్యాన్ని మేము సంపాదించుకోవాలి. ప్రభు, మా కొరకు నువ్వు ఇంతగా బలి చేసిన దేవుడు అవుతండి, బలియాగంగా మారినవు, యజ్ఞ పశువుగా ఋగ్వేదంలో మరుగైన యజ్ఞ పశువుగా మా కొరకు ఈ లోకంలో వచ్చినావు తండ్రి. మా కొరకు నీ యొక్క శరీరము సమర్పించుకున్నావు, నీ ప్రాణము ధారపోసినావు, రక్తము చివరి బొట్టు వరకు అర్పించినావు. ఇంతగా మమ్మల్ని ఈ లోకంలో ఎవరు ప్రేమించలేదు. మా కొరకు నువ్వున్నావు తండ్రి, నీకు స్తోత్రం. నీ ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ బలియాగాన్ని ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన ఆధిక్యత కొరకు నీకు స్తోత్రం. నీ కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి నాయన మీరు ఇచ్చిన అధికారం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రశస్తమైన యేసు రక్తం చేత కొనబడిన వారమని మాకు జ్ఞాపకం చేసినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. గొప్ప దేవ, నీకు స్తోత్రం. ప్రతి భయము, ప్రతి రోగము, ప్రతి శాపము, ప్రతి చిక్కు, ప్రతి సమస్య, ప్రతి భీతి, వీటన్నింటిని కూడా యేసు రక్తం ద్వారా జయించడానికి ఉన్న సహాయము మీరు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు మీరు జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్: జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-92-52-3, రామ్నగర్, హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030, మరి యొక్క నెంబర్ 0402762-4031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 6 గంటల నుండి 8:30 వరకు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు సాయంత్రం ఆరాధన 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు, స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్ 520. ఈ కూటములకు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.